ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకు 30,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటారు. ఆ బిజినెస్ ఏంటి అంటే, ఫ్లిప్కార్ట్ ఫ్రాంచైజీ తీసుకొని మనం బిజినెస్ ని అనేది స్టార్ట్ చేయవచ్చు. ఆన్లైన్ లో కస్టమర్స్ ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేసినప్పుడు డెలివరీ ఇవ్వడానికి ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థనే కొరియర్ సర్వీస్ అని అంటారు. అలాగా ఫ్లిప్కార్ట్ కి అసోసియేట్ అయ్యి పనిచేసేటటువంటి కంపెనీ ఏంటి అంటే ఈ కార్ట్ లాజిస్టిక్ అన్నమాట. ప్రస్తుతం ఈ కార్ట్ ను ఎక్స్పాండ్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్ట్ అనేది చాలా ట్రస్టెడ్ కొరియర్ సర్వీస్ అన్నమాట. అటువంటి పెద్ద సంస్థ అయినటువంటి ఈ కార్ట్ ఫ్రాంచైజీని తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు. ఈ వీడియోలో మీరు ఈ కార్ట్ లాజిస్టిక్ ఫ్రాంచైజీని ఎలా తీసుకోవాలి, అలాగే ఏం కావాలి, ఇందులో ఎంత సంపాదించుకోవచ్చో తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. జనరల్ గా ఫ్రాంచైజీని తీసుకున్న తర్వాత మనం ఆన్లైన్ లో ఎవరైనా బుక్ చేసిన ఏరియాకు సంబంధించిన ఆర్డర్స్ అన్ని మన దగ్గరికి వస్తాయి. అవన్నీ కస్టమర్స్ కు డెలివరీ అనేది ఇవ్వాలి. ఫ్లిప్కార్ట్ ఇచ్చిన ఆర్డర్ ను ఈ కార్ట్ కొరియర్ సర్వీస్ ద్వారా డెలివరీ అనేది ఇవ్వాలి. మొత్తం ప్రాసెస్ అనేది కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు బిజినెస్ ని ఎలా ప్రారంభించాలి, అలాగే బిజినెస్ ని ఎలా చెయ్యాలి అనే విషయం గురించి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళే మీకు పూర్తిగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్ట్ లాజిస్టిక్ సంస్థలోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనము ఈ కార్ట్ లాజిస్టిక్ బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి కావలసిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మినిమం 1,00,000 రూపాయలు అయితే సరిపోతుంది. అలా కాకుండా ఇంకా భారీ ఎత్తున ప్రారంభించాలంటే సుమారు 2,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే, మనం ఇచ్చేటటువంటి డెలివరీ మీదనే ప్రాఫిట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే దీనికి ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. మనం ఎన్ని డెలివరీస్ అనేది ఇస్తామో దాన్ని బేస్ చేసుకుని కమిషన్ బేస్ మీద మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది. అంటే మనము ఎక్కువ డెలివరీస్ ఇవ్వగలిగితే ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని తీసుకున్న తర్వాత మనకు వ్యాలిడిటీ అనేది 4 ఇయర్స్ వరకు ఉంటుంది. 4 ఇయర్స్ తర్వాత మన యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి ఎక్స్టెండ్ చేయాలనా లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలా అనేది కంపెనీ అనేది డిసైడ్ చేస్తుంది. అలాగే ఈ కార్ట్ లాజిస్టిక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఒక కంప్యూటర్, అలాగే ప్రింటర్, స్కానర్, బార్ కోడ్ స్కానర్ అనేది కావాలి. ఇది కాకుండా అడిషనల్ గా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కావాలి. ఆఫీస్ అట్మాస్ఫియర్ అనేది కనపడడానికి ఆఫీస్ ఫర్నిచర్ అంటే టేబుల్, చైర్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ కార్ట్ లాజిస్టిక్ ను ప్రారంభించడానికి మనకు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. మొదటిది ఆధార్ కార్డ్ కావాలి, రెండవది పాన్ కార్డ్, మూడవది అడ్రస్ ప్రూఫ్, నాలుగవది కరెంట్ బిల్, అలాగే బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి. ఇది కాకుండా అడిషనల్ గా డ్రైవింగ్ లైసెన్స్, మన పర్సనల్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలన్నమాట. ఇక మనం ప్రారంభించేటటువంటి ఈ కార్ట్ లాజిస్టిక్ ఆఫీస్ ప్రాపర్టీ వచ్చేసి మన ఓన్ది అయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేది కావాల్సి వస్తాయి. అలా కాకుండా రెంటెడ్ ప్రెమిసెస్ ని తీసుకుంటే ఖచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అవసరమైతే కరెంట్ బిల్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇక మనం ఈ కార్ట్ లాజిస్టిక్ బిజినెస్ ని ప్రారంభించాలంటే కావాల్సిన స్థలం అప్రాక్సిమేట్లీగా 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 స్క్వేర్ ఫీట్స్ అనేది సరిపోతుంది. ఇక మీరు ఈ కార్ట్ లాజిస్టిక్ బిజినెస్ ను ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి నెంబర్, అంటే 1-800-208-9898 అనే నెంబర్ కు కాల్ చేసి మీరు ఫ్రాంచైజీ కోసం రిక్వెస్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి. జై హింద్.